ఈ సభకు నమస్కారంలో నా పేరు వై చెన్నకేశవ రెడ్డి. నేను ఒక సామాజిక కార్యకర్తను. మాకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం డైలీ వేజెస్ ఎవరైతే ఉన్నారో 424 రూపీస్ ఇస్తున్నారన్నారు. ఇది పెంచాలని నేను కోరుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం యొక్క మినిమం వేజ్ రూల్ను దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఈఎస్ఐ పిఎఫ్ అన్నీ కూడా చేయాలని నేను కోరుకుంటున్నాను యజమాన్యం గారికి. ఎందుకంటే మీకు భూములిచ్చి కాంట్రాక్ట్ వర్కర్లుగా పనిచేస్తున్నారు, అదేవిధంగా అవుట్ సోర్సెస్ కానీ కాంట్రాక్ట్ వర్క్ కానీ వాళ్ళని కూడా పరిగణలోకి తీసుకోమని నేను కోరుతున్నాను. ముఖ్యంగా భూగర్భ జలాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా భూగర్భంలో ఏదైతే నీళ్లు తీస్తారో ట్రీట్ చేసి మీరు బయటికి పంపినట్లయితే ఏం ప్రాబ్లం రావు. ఒకవేళ ట్రీట్ చేయకుండా బయటికి పొలాల్లోకి వదిలితే జబ్బులు రావడానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మైన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. అదేవిధంగా మైనింగ్ సంబంధించినటువంటిది రాళ్ళు రప్పలు అన్నీ కూడా పడకుండా నిర్దిష్టమైన టైంలోనే మీరు మైన్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను యజమాన్యం గారికి. ఎందుకంటే చాలామందికి ఇబ్బందికరంగా ఉంటుంది రైతులకు. ఎందుకంటే చాలామంది అదే విషయం చెప్పారు. ఎందుకంటే సామాజికంగా మేము పనిచేస్తాం కాబట్టి సామాజిక అంశాలు నేను ఎక్కువగా చెప్తాను. పొల్యూషన్ చెప్పాలి కాబట్టి ఎలాంటి దుమ్ము ధూళి పడకుండా రోడ్ల మీద అదేవిధంగా ఎక్కడ లేకుండా చూడాలని, అదేవిధంగా ఎక్కడికైనా సిమెంట్ పోయేటప్పుడు తారుమార కట్టి పంపించాలని, అదేవిధంగా అలా చేసినట్లయితే దుమ్ము ధూళి పడకుండా ఈ గ్రామం బాగుంటుందని మేము కోరుకుంటున్నాను. ముఖ్యంగా మన యొక్క ఎంవైసీసీ గైడ్లైన్స్ ఏం చెప్తాయంటే 10 కిలోమీటర్ రేడియస్ వాళ్ళకే మనం సిఎస్ఆర్ ఫండ్ పెట్టాలి. ఇంతకుముందు కూడా చెప్పాను, చాలామంది అడుగుతున్నారు కొన్ని గ్రామాల్లో మాకు ఇవ్వడం లేదని. ఈ యొక్క జట్టు పాలనకి ఏదైతే మీరు దత్తత తీసుకున్నారో అడాప్షన్ చేసుకొని పూర్తి స్థాయిలో మీరు మౌలిక సదుపాయాలన్నీ కల్పించాలి. మీరు డాటా కూడా తయారు చేయాలి, ఏదైతే ఎంతమంది చదువుకున్నారో ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారో చూసి వాళ్ళకి ఏ విధంగా ప్రభుత్వమైనా వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది. మీరు ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకు చేయండి. నైపుణ్య క్లాసులను ఏర్పాటు చేసి వాళ్ళ అభివృద్ధికి ఈ యొక్క ప్రాంత వాసులందరికీ కూడా ఎఫెక్టెడ్ గ్రామాల్లో క్లాసులు నిర్వహించాలని కోరుకుంటూ ఈ యొక్క పర్యావరణ అనుమతులు ఇవ్వాలని ఎంఓసిసికి సిఫారసు చేస్తూ ఇంతటితో విరమిస్తున్న అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.